లక్ష్మీదేవి వచ్చి తలుపు తడుతుంది, లేకపోతే ఆ సరస్వతి తల్లి వచ్చి తలుపు తడుతుంది. కానీ మనం దానికి సిద్ధంగా ఉండాలి. ఆ వచ్చిన అవకాశాన్ని చేజారనివ్వకుండా దాన్ని మనం వాడుకుని, మనం ఒక నిత్యావసర వస్తువులు, ఎవ్రీడే కన్స్యూమబుల్ కమోడిటీ మనం, ఆర్టిస్ట్ అన్నవాళ్ళం. సో ఎప్పుడు మనం కనబడుతుండాలి. కానీ కానీ దురదృష్టవశాత్తు మధ్యలో ఈ కరోనా రావడం, దానివల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీ స్తంభించిపోవడం, కొంతమంది సాహసించి కరోనాలో కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడల్లా షూటింగ్లు చేయడం, ప్రాణాలను కూడా వడ్డి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ షూటింగ్లు చేయడం. మరి మేము కూడా 21 నెలలు అయింది ఈ సినిమా మొదలుపెట్టి. మళ్ళీ మా మధ్యలో రిలాక్స్ చేయడం, మళ్ళీ అది రిలాప్స్ అవ్వడం ఈ పాండమిక్ అలా ఆగుతూ తెలియక ఎప్పుడు జరుగుతుందో. అంటే మేము ఆ పాత్రలో ఉన్నాం, అది ఇందాక చెప్పినట్టే నేను బరకాయ ప్రవేశం. సో ఇవాళ మరి ఎంత సహనంతో, అంటే ఎంతో వ్యయప్రయాసాలతో కూడిన ఈ చిత్రాన్ని మరి తప్పదు మొదలుపెట్టడం అవ్వాల్సిందే. సో ఒక్కొక్కళ్ళ ప్రతి ఒక్కళ్ళ యొక్క ఓపికకి, వాళ్ళు ఇచ్చిన సహకారానికి, మా నిర్మాతలు మిర్యాల రవీంద్రరెడ్డి గారు అయితే నిమ్మిన శ్రీధర్ గారి తరఫున, మా దర్శకులు బోయపాటి గారి తరఫున, మా చలనచిత్ర పరిశ్రమ తరఫున ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి, పెద్ద చిన్న సినిమాలు అన్నీ కూడా ఇవాళ చాలా 20 ఏళ్ళ తర్వాత, సుమారు 1 సంవత్సరం 9 నెలలు అయింది మేము పిక్చర్ మొదలుపెట్టి. ఇవాళ 21 నెలలు అంటే ఇవాళ ఈ చిత్రం విడుదల కాబోతుంది రేపు డిసెంబర్ 2న. ఈ చిత్రాన్ని ఈ చిత్రం గురించి చెప్పక్కర్లా, చెప్పేశారు అందరూ. కాబట్టి ఈ చిత్రం కాదు, మిగతా అన్ని చిత్రాలు రేపు తమ్ముడు సినిమా రిలీజ్ అవ్వబోతుంది పుష్ప, అలాగే రేపు రాజమౌళి గారు మన రామ్ చరణ్ తమ్ముడు అలాగే మన జూనియర్ NTR నటిస్తున్న RRR సినిమా విడుదలవుతుంది. ఇంకా చిరంజీవి గారు నటించిన ఆచార్య రిలీజ్ అవుతుంది. ఇంకా ఎన్నెన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నేను పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు అన్నీ కూడా ఆడాలి, దానికి ప్రభుత్వం కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని 2 రాష్ట్రాల ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఇక మా తమ్మన్ గారు అద్భుతమైన పాటల కంటే కూడా, ఎందుకంటే పాటలు ఒకటే ఉంది మా సాంగ్, ఎక్కువ మాట్లాడుకోవడానికి ఆయన సినిమాకి పాటలు ఎంత ముఖ్యమో అలాగే రీరికార్డింగ్ కూడా ఎంత ముఖ్యమో. అంటే మేము చేసిన పొరపాట్లు డైరెక్టర్ కావచ్చు నేను కావచ్చు ఉంటాయి,